నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. నిద్రలో దగ్గటం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగటం, ముక్కు దిబ్బడ, తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం, ఆస్తమా, ఎలర్జీలతో మీరు బాధపడుతున్నారా? ఒకవేళ హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ పేరే నంబర్స్కు కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి గారు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యాక్చువల్గా మన కాలర్స్ కన్నా ముందు మీరు నాకే ట్రీట్మెంట్ ఇచ్చేట్టున్నారు. చెప్పండి డాక్టర్, ముఖ్యంగా ముందుగా సీజన్ వైజ్ వెళ్దాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది విపరీతమైన జ్వరాలతో, ముఖ్యంగా ఆస్తమా, ఎలర్జీలతో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సీజన్ వైజ్. అండ్ ముందు వీటి జాగ్రత్తలు చెప్పుకొని ఆ తర్వాత వీటికి వచ్చేటువంటి ట్రీట్మెంట్, హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకుందామండి. చెప్పండి, సీజనల్ వైజ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీజన్ మారినప్పుడల్లా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మామూలుగా మనం ఏంటంటే, ఇప్పుడు అలా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా అండి, అలర్జీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు అలర్జిక్ రైనైటిస్ కానీ లేదంటే సైనసైటిస్ ప్రాబ్లమే కానీ అలానే ఆస్తమా కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు సీజనల్గా ఇవి అగ్రివేట్ అవుతూ ఉంటాయి. అంటే మనకు మామూలుగా రెయినీ సీజన్లో కానీ వింటర్లో కానీ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి విజృంభిస్తూ ఉంటాయి. అంటే దీని కారణం ఏంటంటే ఎక్కువగా ఈ వెదర్లో ఎక్కువ వైరస్ అనేటువంటివి ఎక్కువ గ్రో అవ్వడం వల్ల ఎక్కువ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలానే కాకుండా ఈ పోలెన్ సీజన్లో కూడా, మనకి ఈ సీజన్లో పోలెన్ రావడం వల్ల కూడా దీంతో ఆస్తమా కానీ అలర్జీస్ కానీ ఎక్కువ అవడము గమనించవచ్చు అన్నమాట. అయితే మనకి మెయిన్గా ఆస్తమానే కానీ అలర్జిక్ రైనైటిసే కానీ లేదంటే సైనసైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు ముందుగానే అలాంటి టెండెన్సీ ఉంది, ఆ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మనకు సీజన్ వస్తుంది అనగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ రావడానికి మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, లేదంటే మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల కూడా మనకు తొందరగా ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీటికి ఏంటంటే మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవటం, దాన్ని ఎలా చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు వహించటము, అలానే మన ఎన్వైరన్మెంటల్ ఎలా ఉంది అంటే మనం ఉండేటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాటికి ఎలా దూరంగా ఉండాలి అనేటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటము, ఎక్కువ దుమ్ము ధూళి లేకుండా ఉండడము, తర్వాత పోలియోకి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంటికి దగ్గరలో కానీ ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ పూల మొక్కలను కొంతవరకు దూరంగా ఉంచుకోవటం, పెట్ యానిమల్స్ కనుక ఉన్నట్లయితే వాటి విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్త వహించటము, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం వీటి నుండి సీజనల్ వారీగా వచ్చేటువంటి వాటి నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మధుకర్ గాజుల రామారావు నుంచి. మధుకర్ గారు, మధుకర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నాకు నాకు ఒక సమ్మర్ ఒక 3 నెలలే నాకు తుమ్ములు రావు మేడం. రెగ్యులర్ గా ఒకటే తుమ్ములు, రోజుకు ఒక 50 తుమ్ములు వస్తాయి. కంటిన్యూగా రన్నింగ్ నోస్, ఒకటే తుమ్ములు 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 విపరీతంగా వస్తాయి మేడం. ఎట్లా మేడం మిమ్మల్ని మరి ఎక్కడ కలవాలి, ఎట్లా మీ క్లినిక్ ఎక్కడ ఉందో మరి నేను చెప్తానండి. మీరు ఎక్కడ కలవాలి చెప్తాను, మీకు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మీకు ఒక బ్రీఫ్గా చెప్తానండి. ఈ తుమ్ములు రావడానికి ముఖ్యంగా మీరు చెప్తున్నట్టుగా అంటే ఒక సమ్మర్ వదిలేసి, ఒక 3 మంత్స్ టైం వదిలేసి మిగతా టైం అంతా కూడా మనకి మీకు ఎప్పుడు రన్నింగ్ నోస్ కానీ స్నీజింగ్స్ ఇవి కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటనేది తెలుసుకోవాలండి. దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఇలాంటి సమస్యలకి మనకు వంశంలో అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కూడా వస్తుంది. అలానే మన యొక్క రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది లో ఉన్నప్పుడు, వీక్ ఉన్నప్పుడు మనకి తొందరగా ఈ అటాక్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటికి ఏంటంటే మన హోమియోపతి లోపల, హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోపల ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి మనకు మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. వీటికి ఏంటంటే తాత్కాలికంగా మీరు ఎన్ని యాంటీహిస్టమిన్స్ తీసుకున్నా, ఎన్ని బ్రాంకోడైలేటర్స్ తీసుకున్నా, ఎంత మీరు జాగ్రత్తలు వహించినా కూడా మీకు ఈ అటాక్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా రావడము, ఎప్పుడు ఇబ్బంది పడుతుండడం అనేది జరుగుతూ ఉండవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం ఎంచుకోవటం చాలా ఎంతైనా అవసరం ఉందండి. దీనికి హోమియోకేర్లో ఏంటంటే మనం ఇచ్చేటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలమమ్ అనే విధానం ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఇక్కడ ఏంటంటే మీ యొక్క అంటే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు, వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా ఎందుకు వస్తున్నది
మన వంశ పారంపర్యత ఉందా, లేదంటే ఏదైనా ఇమ్యూన్ లోపమా, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేటువంటిది కూడా మనము పరిగణలోకి తీసుకుంటాము. అలానే వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే మెంటల్ సిమ్టమ్స్ అంటుంటాం అండి, అదేను. తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ అంటే శారీరక లక్షణాలను కూడా, అంటే ఒక్కొక్కరిలోకి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా ఇండివిజువలైజ్ చేసి మనం ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీని చూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏంటంటే దీనిని శాశ్వతంగా మనం పరిష్కరించుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి వైజాగ్ నుంచి ఉన్నారు. లక్ష్మి గారు, హలో లక్ష్మి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అండి. హలో చెప్పండి. లక్ష్మి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి, అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. చెప్పండి మా లక్ష్మి గారు. చిన్నప్పటి నుంచి అసలు శ్వాస తీసుకోవడం అది ఇబ్బందిగా ఉంటుంది, ఎప్పుడు జలుబు దగ్గు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పటికి బాబుకి 6 ఇయర్స్ మేడం, ఇప్పటికి కూడా దగ్గు అలా వస్తూనే ఉంటుంది. ఇన్ని నెలల శ్వాస అయినా తగ్గట్లేదు మేడం. అసలు అమ్మా ప్రాబ్లం మీకా బాబుకా? ఇప్పుడు ఉదయం అయితే అలా ఉంటూనే ఉంటుంది. ప్రాబ్లం మీకు అంటున్నారా బాబుకు అంటున్నారా? బాబు మేడం. ఓకే, 6 ఇయర్స్ బాబు. ఓకే ఓకేమ్మా. ఓకేమ్మా, ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కోల్డ్ అవ్వడము, తుమ్ములు రావడము, రన్నింగ్ నోస్, తర్వాత నేజల్ బ్లాకేజ్ ఇవన్నీ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నారమ్మా? ఓకే ఓకేమ్మా. మనకు మామూలుగా ఏంటంటే ఇది అలర్జిక్ రైనైటిస్ అంటుంటారు. అంటే ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది జనరల్గా మనం చిన్నపిల్లల లోపల ఏంటంటే వాళ్ళకి రోగనిరోధక వ్యవస్థ అనేటువంటి కంప్లీట్గా డెవలప్ అవ్వకపోవడము, అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి చిన్నదానికి చాలా సెన్సిటివ్ ఉండడం, అంటే చిన్నపాటి కోల్డ్ వాతావరణంలో చిన్నపాటి మార్పులు వచ్చినా కానీ, లేదా కొంత డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, లేదా ఫ్రిడ్జ్లో నుండి తీసుకుని ఏదైనా కోల్డ్ థింగ్స్ తీసుకున్న, అంటే కోల్డ్ డ్రింక్స్ కానీ, వాటర్ కానీ, లేదంటే ఏదైనా ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకోవడమే కానీ, చాక్లెట్స్ తీసుకోవడం, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవటము, వీటన్నింటికి కూడా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి స్నీజింగ్స్ అంటే తుమ్ములు వెంటనే అంటే ఒక 10, 20, 30 దాకా తుమ్ములు రావడము, రన్నింగ్ నోస్ ఉండడం, అంటే ముఖ్యమట వాటరీ డిశ్చార్జ్ కానీ లేదా థిక్ డిశ్చార్జ్ కానీ రావటం, అలానే నేజల్ బ్లాకేజ్ అంటే ముక్కు ద్వారా వాళ్ళు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారడము, దాంతో ఏంటంటే వాళ్ళు రాత్రిలో నోరు తెరిచి నోటి ద్వారా వాళ్ళు శ్వాస తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత శ్వాస తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి సౌండ్స్ కూడా రావడం మనం గమనించవచ్చు. సో వీటికి ఏంటంటే మనము ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసేలాగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. అంటే ప్రతిసారి కోల్డ్ అయినప్పుడు అంతా కూడా మనము యాంటీహిస్టమిన్స్ కానీ, అవసరమైతే కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం కానీ, లేదా కాఫ్ సిరప్స్ ఇలాంటివి వాడుకోవటం వల్ల ఓన్లీ మనం ఆ అటాక్ నుంచి మాత్రమే బయటపడగలుగుతాం. కానీ దీనిని కంప్లీట్గా దీని నుండి బయటపడాలి అంటే మనకు హోమియోపతి లోపల, ఎస్పెషల్లీ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తామమ్మ, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటాము. దాంతో ఏంటంటే చిన్న పిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలానే ఎలాంటి వాతావరణంలోనే ఎలాంటి దానినైనా తట్టుకునేటువంటి శక్తి కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా విముక్తి కూడా పొందొచ్చు. కాలర్ ఉన్నారండి గణేష్ గుడివాడ నుంచి. గణేష్ గారు, హలో మేడం, చెప్పండి. గణేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. మేము గుడివాడ నుంచి అండి, లక్ష్మి గారిని. ఓకే అండి, చెప్పండి. మా అమ్మగారికి 60-70 ఇయర్స్ ఉంటాయండి, 65 అలా. ఓకే, తనకే గొంతుతో చాలా ఇబ్బంది పడుతుందండి. ఓకే, గొంతు దగ్గర గుచ్చుకున్నట్టుగా ఉంటాం, నిద్ర పట్టపోతా ఉంటుంది. ఈవెంట్ దగ్గర చూపించా ఉంటాయండి మూడు హాస్పిటల్కు, అవి ఏం తగ్గలేదండి. అంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? గొంతు దగ్గర తట్టుకున్నట్టు ఉండడమే కాకుండా ఇంకేమైనా జలుబు, అంటే వెంట వెంటనే జలుబు చేయటం కానీ, దగ్గు రావడం కానీ, లేదా ఆయాసం కానీ, ఊపిరి అంటే నైట్ పూట నిద్ర పట్టగా ఊపిరి అదే సరికి అందట్లేదు అంటుంది. ఇంకా పొడుగున్నప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది, మధ్యాహ్నం గొంతు దగ్గర ఏదో గుచ్చుకున్నట్టుగా పైకి రాకుండా లోపలికి వెళ్ళకుండా అట్లా ఉంటుంది అంటండి. ఓకేమ్మా, ఈ ఆయాసం కూడా ఉంటుందమ్మా? ఆయాసం అంటే నైట్ పూటండి, అదే అలా వచ్చినాడు పగల కొద్ది పర్వాలేదు. ఓకే ఓకే,
జనరల్గా అమ్మ ఇక్కడ ఏంటంటే గొంతులో ఒక అంటే మనకి ఇన్ఫ్లమేషన్ జరగటం వల్ల అంటే మ్యూకస్ అనేటువంటిది థిక్గా మారిపోయి ఒక ప్లగ్ లాగా అంటే ఒక ఏదో ఒక ఫారిన్ బాడీ ఉన్నట్టుగా థ్రోట్ అంతా కూడా ఇరిటేటింగ్గా ఉండొచ్చు. అలానే మనకు నైట్ టైమ్స్ శ్వాస అనేటువంటిది క్లియర్గా అంటే ఈ శ్వాసనాళాలు అనేటువంటివి కొంతవరకు కుషించుకుపోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి మనకి ఈ శ్వాసనాళాలు అనేటువంటిది దగ్గరికి అవ్వడం వల్ల కూడా ఎక్కువగా మనకు ఎయిర్ ఫ్లో అనేటువంటిది ఫ్రీగా లేకపోవటం వల్ల ఆయాసం లాంటి లక్షణాలు కనపడవచ్చు. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే మైల్డ్ ఆస్థమాటిక్ కండిషన్లో కూడా ఎక్కువ నైట్ టైమ్స్ ఈ ప్రాబ్లం అనేది కనపడవచ్చు. సో మీరు ఒకసారి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుందమ్మా. అంటే ఎక్స్రే లాంటివి తీస్తే మనకి ఏంటి ప్రాబ్లం అంటే గొంతులో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి సంబంధించిందా లేకపోతే ఇతర ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా మనం డయాగ్నోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి అవసరం పడతాయమ్మా. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ నీరజ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నీరజ గారు, హలో. హలో నీరజ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే అమ్మా. నీరజ్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, సిగ్నల్ సరిగా లేనట్టు అనిపిస్తోంది. ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడతారా? ఓకే ఓకే మేడం, ఒక నిమిషం మేడం. చెప్పమ్మా. మాకు 10 ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. పిల్లలు లేరు మేడం, బేబీ ఉట్టి చనిపోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా పోయినాయి. సో వేరే పర్సన్ మేడం దగ్గర చూపించుకుంటే లాస్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అట్లా చేయించుకోవాలనుకుంటున్నాం మేడం. ఏంటమ్మా? ఐయుఐ. ఇంతవరకు ఏం ట్రై చేయలేదా? ఐయుఐ ఐయుఎఫ్ లు అలాంటివి ఏం ట్రై చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం. ఓకేమ్మా. మీకు సైకిల్స్ ఎలా ఉంటాయమ్మా? మీ పీరియడ్స్ ఎలా ఉంటాయి మేడం? కన్ఫర్మ్ వస్తుంది కదా, కరెక్ట్ డేట్ వస్తుంది. ఓకే. మీ హస్బెండ్ కౌంట్ అంతా సరిగ్గా ఉందమ్మా? ఉంది మేడం, అన్ని ఓకే ఉన్నాయి అన్నారు మేడం. ఓకే. మరి ట్యూబ్స్ అవి క్లియర్ ఉన్నాయని చెప్పారా? ట్యూబ్ అయితే ప్రాబ్లం ఏమైందంటే 2వ సారి ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వచ్చింది. ఓకే ఓకే. ఇంకో ట్యూబ్ కరెక్ట్ గా ఉందమ్మా? అది క్యూర్ మేడం. ఓకే. మాక్సిమం ఏంటంటే చెప్పండి. దాని వల్ల మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని డౌట్ మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? మీ ఏజ్ ఎంత అమ్మా? నాది 32 మేడం. 32. మీ హస్బెండ్ది? మా హస్బెండ్ 36 మేడం. ఓకే అమ్మా. మీకు ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అంటే మేము మామూలుగా మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంట, 3rd or 2nd ప్రెగ్నెన్సీ. సో దానివల్ల కూడా మీకు ట్యూబ్ అనేటువంటిది దెబ్బతిన్నట్టుంది. ఇంకొక ట్యూబ్ అనేటువంటిది కనుక మనకు హెల్దీగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటువంటివి బెటర్గా ఉంటాయి. ఇవి కాకుండా అంటే ట్యూబ్స్ బాగా సరిగా ఉండి తర్వాత పీరియడ్స్ అనేటువంటివి రెగ్యులర్గా ఉండడం, మంత్లీ కరెక్ట్ కావడము, మంత్లీ మనకు ఓవ్యులేషన్ జరుగుతుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పీరియడ్స్ రావడమే కాకుండా మనకి ఎగ్ తయారవుతుందా, ఆ ఎగ్ కూడా మనకి విడుదల అవుతుందా టైంకి అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మీ హస్బెండ్ యొక్క కౌంట్ కూడా ఎలా ఉంది? తనకి 60% మనకు స్పెర్మ్ కౌంట్ ఉందా, దాంట్లో యాక్టివ్ మోటిలిటీ ఎంత ఉంది, నార్మల్ ఫామ్స్ ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మన హోమియో ద్వారా అంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనకు హోమియోపతి లోపల చాలా మంచి స్కోప్ ఉందమ్మా. ఎలాంటి సమస్య అయినా కూడా మనకి ఇన్ఫర్టిలిటీలో అంటే సంతానం లేమి సమస్యలని చాలా చక్కగా మనం పరిష్కరిస్తున్నాము. అంటే దీంట్లో కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయొచ్చు. అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి, వీలైతే కనుక మీరు హోమియో కేర్ని సంప్రదించండి అమ్మా. నెక్స్ట్ కాలర్ గాయత్రి నల్లగొండ నుంచి ఉన్నారు డాక్టర్. గాయత్రి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. గాయత్రి గారు. మేడం నాకు బాగా దగ్గు వచ్చి తెమ్మడా వస్తుంది, ఎలర్జీ బాగుందని అన్నారు. హలో చెప్పండి అమ్మా, వింటున్నా. ఎలర్జీ బాగుంది, తెమ్మడాలు బాగా వస్తాయి, నైట్ అయితే బాగా బంద్ అవుతుంది, ఇంకా ఆయాసం బాగా వస్తుంటది. గొంతు ఈ మధ్య 3-4 రోజుల నుంచి గొంతు నొప్పి కూడా ఉన్నది. మరి ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? నేను టైలరింగ్ చేస్తా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే దుమ్ము వల్ల అట్లా ఎలర్జీ వస్తుందమ్మా అని చెప్పినారు. ఓకే ఓకే ఓకేమ్మా. అంటే ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నారా? ఇప్పుడు ఏం వాడట్లేదు మేడం. ఓకే. మా మామూలుగా అలర్జీ లోపల చెప్పమ్మా. బాగా అల్పిరి వస్తుంది, ఆయాసం అవుతుంటది.
అంటే ఊపిరి రాడదమ్మా, ఆయాసం ఎక్కువ ఉంటుంది, బాగా దమ్ము ఆయాసం కూడా ఉంటుంది, తుమ్ములు బాగా తుమ్ములు వస్తాయి, దగ్గు ఆయాసము అల్పి అల్పి ఇట్లా అలసిపోయినట్టు అయిపోతాయి వాళ్ళు. ఓకే ఓకే, చాలా అలసిపోయి కొంచెం పని చేయగానే బాగా అలసిపోయినట్టు అవుతుంది. ఓకే ఓకే ఓకేమ్మా. దీంట్లో మామూలుగా ఏంటంటే మనకు అలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్థమాటిక్ కండిషన్స్లో ఏంటంటే ఎక్కువగా మనకు ఫ్రీక్వెంట్గా ఈ కోల్డ్స్ రావడము, కోల్డ్ అటాక్స్ రావడము, తర్వాత స్నీజింగ్, రన్నింగ్ నోస్ ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. అలానే మనకి ఎయిర్ ప్యాసేజెస్ అన్నీ కూడా మనకు మ్యూకోస్తో నిండుకొని ఉంటుంది కాబట్టి ఇది ఎయిర్ ఫ్లో అనేటువంటి ఫ్రీగా లేకపోవటం, ఆయాసం లాంటి లక్షణాలు ఉండడము, ఎస్పెషల్లీ మనకి ఏంటంటే డే అంతా మనం డే డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం కాబట్టి ఈవినింగ్లో మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపించడం, రాత్రి టైంలో ఎక్కువగా వేధిస్తూ ఉండడం అనేది గమనించవచ్చు. ఈవెన్ అర్లీ మార్నింగ్ ఎక్కువగా స్నీజింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం కూడా మనం ఈ ప్రాబ్లంలో చూడొచ్చండి. దీంతో ఏంటంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వీటి బారిన పడుతున్నప్పుడు ఏంటంటే మనకి వీక్నెస్ ఫీలింగ్ ఉండడం, ఈవెన్ ఆకలి తగ్గిపోవడము, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, చిన్న పని చేసినా కూడా తొందరగా అలసిపోవడం, నీరసించిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం దీని చూడొచ్చు అన్నమాట. అంటే ఇది దీర్ఘకాలంగా సఫర్ అవుతున్నప్పుడు మనం సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం, అప్డేట్ సరిగా లేకపోవటము, దానివల్ల ఇలాంటి లక్షణాలు అనేవి కనపడవచ్చు. సో మీరు వీలైతే కనుక హోమియోపతిని సంప్రదించండి అమ్మ. దీంట్లో మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా అంటే ట్రీట్మెంట్స్ ద్వారా ఈ అలర్జీ అనే టెండెన్సీని కంప్లీట్గా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మీరు మీకు ఈ రోగ నిరోధక శక్తిని కనుక మనం పెంపొందించినట్టయితే మీ అలర్జీ ప్రాబ్లం నుంచి మీరు కంప్లీట్గా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్, ఈ ఎలర్జీ అనేటువంటి వర్డ్ని చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని రకాల ఫుడ్ పడకపోవడం వల్ల ఎలర్జీ వచ్చింది అంటాము, స్కిన్ పైన చూసినప్పుడు ఎలర్జీ, విపరీతమైన తుమ్ములు వచ్చినప్పుడు. అసలు ఎలర్జీ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎందుకు వస్తాయి? ఓకే అండి, మామూలుగా అంటే ఎలర్జీ అనేటువంటిది ఏంటంటే ఇది హైపర్ రియాక్షన్ అనమాట. అంటే ప్రతి ఇండివిజువల్ కూడా ఒక డస్ట్ వచ్చి డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యామంటే ఒకసారి రెండుసార్లు తుమ్మడం అనేటువంటి చాలా సహజంగా జరిగేది. అలానే దగ్గడం అనేటువంటిది కూడా చాలా నార్మల్గా జరుగుతుండేటువంటి విషయము. అయితే ఇది ఏమవుతుందంటే కొంతమంది అంటే ఎవరిలో అయితే కనుక ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక డస్ట్కి ఎక్స్పోజ్ అయినా లేదా కొన్ని కెమికల్స్కి కానీ లేకపోతే స్ట్రాంగ్ స్మెల్స్ కానీ పోలియన్కి కానీ లేదా ఏదైనా యానిమల్ స్కిన్ వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ ఏదైతుందో అది స్పందించాల్సిన దానికంటే అతిగా స్పందించటం వల్ల కొన్ని యాంటీబాడీస్ అనేటువంటివి ఎక్కువగా విడుదల అవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ ఎక్కువగా విడుదలవుతుందో దాని నుంచి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి. సో ఈ కెమికల్స్ అన్నీ కూడా మనకు ముక్కులో కానీ లేదంటే కళ్ళల్లో కానీ చర్మం పైన కానీ డిపాజిట్ అవుతాయి. అంటే ముక్కులో కనుక డిపాజిట్ అయితే కొన్ని రకాలైనటువంటి లక్షణాలు బయటపడడం, అంటే మనకు తుమ్ములు రావడము, తర్వాత ముక్కు దురద పెట్టడము, రన్నింగ్ నోస్ ఉండడము, ఇవన్నీ కూడా మనకు ముక్కుకు సంబంధించిన దానిని మనం అలర్జిక్ రైనైటిస్ అని చెప్తూ ఉంటాం. అలానే కళ్ళలో కనుక డిపాజిట్ అయినైతే కళ్ళంతా ఎర్రబడము, దురద ఉండడము, కళ్ళెమట వాటర్ రావడము అనేటువంటి చూడవచ్చు. స్కిన్ పై చూసినట్లయితే కనుక మనకు అర్టికేరియల్ ర్యాష్ అంటాము, హే ఫీవర్ అంటుంటాము. సో ఇదంతా స్కిన్ పైన దద్దుర్లు రావడము, విపరీతమైన దురద పెట్టడము, ఇవన్నీ కూడా మనకు స్కిన్ అలర్జీస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని అటోపిక్ డర్మటైటిస్ అని మనము చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ అలర్జీస్ అనేటువంటి కంట్లలో, ముక్కుల్లో, చర్మంలో చూడవచ్చు అనమాట. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు రవి నిజామాబాద్ నుంచి. రవి గారు నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటి రవి గారు డాక్టర్ గారికి. మేడం ఇది నాకు ఆస్మా ఉంది. ఓకే, హలో చెప్పండి, వింటున్నాను. నాకు ఈ సర్ది మూలంగా దేని మూలంగా అర్థం కాదు, దమ్ము బాగా వస్తుంది, ప్లస్ ముక్కులకి వెళ్ళి వాటర్ వస్తుంది, కొంచెం మబ్బులు వచ్చినాయి అనుకో, ముక్కు ఇది కొంచెం మబ్బులు వస్తే బాగా అసలు. ఓకే ఓకే అండి, మామూలుగా ఆస్తమా అనేటువంటిది, ఆస్తమా అంటే ఏంటంటే మామూలుగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజెస్ అనమాట. అంటే ఈ మన శ్వాస నాళాలు ఏవైతే ఉన్నాయంటే ఇవి వాయు గొట్టాలు. ఈ గొట్టాల లోపల ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుందో దీంట్లో మ్యూకస్ ఫామ్ అవ్వడము, దాంతో ఈ గొట్టాలు అనేటువంటి దగ్గరికి కుషించకపోవడం వల్ల మనకి ఎయిర్ ఫ్లో అనేటువంటిది ఫ్రీగా లేకపోవడం వల్ల ఆ శ్వాస తీసుకునేటప్పుడు కానీ లోపలికి వెళ్ళినప్పుడు కానీ లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల చేసినప్పుడు కానీ ఒక రకమైనటువంటి సౌండ్ రావడము, పిల్లి కూతలు లాంటి సౌండ్, వీజింగ్ సౌండ్ అంటాము.
ఆ సౌండ్స్ రావడం కానీ, ఛాతీ అంత బరువుగా ఉండడం కానీ, ఆయాసం ఉండడం, ఎస్పెషల్లీ మనకి అంటే లైన్ డౌన్ పొజిషన్లో అంటే పడుకున్నప్పుడు కానీ లేదా నైట్ టైం ఈ ఆస్తమా అనేటువంటిది ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. అలానే దీంట్లో ఏంటంటే ఆస్తమాలో మనకి ఎక్కువగా అంటే దీర్ఘకాలంగా మనం సఫర్ అవుతున్నాము అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఆకలి లేకపోవడము, ఈవెన్ ఫీవరిష్ ఫీలింగ్ ఉండడము, అలానే వెయిట్ లాస్ అవ్వడము, ఇవన్నీ కూడా ఆస్తమాటిక్ యొక్క లక్షణాలు అనమాట. అంటే ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఆస్తమా రావడానికి వంశపారంపర్యత పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నట్లయితే కనుక ఈ ఆస్తమా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈ అలర్జీస్ కనుక అంటే చిన్న వయసులో కానీ ఇంతకు ముందు కొన్ని అలర్జీస్తో సఫర్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెంట్గా కోల్డ్ అవడము, అలర్జీస్ డెవలప్ అవడము, దానిని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఆస్తమాకు లీడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటికి ఏంటంటే మనకు ఈ బ్రాంకోడైలేటర్స్ రెగ్యులర్గా వాడి దానిని ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్ని సప్రెస్ చేసుకునే దానికంటే కూడా హోమియో లాంటి ట్రీట్మెంట్స్ని మనం అప్రోచ్ అయితే కనుక దీనికి ఏంటంటే మనకు ఒక చిన్నపాటి డ్యూరేషన్ మనం వాడుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాధి యొక్క తీవ్రతను బట్టి వాటి యొక్క లక్షణాలే కానీ దాని యొక్క కాజిటివ్ ఫ్యాక్టర్స్ని కానీ బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఎంత డ్యూరేషన్ అవసరం పడుతుంది ఆ ఇండివిజువల్కి అనేది డిసైడ్ చేస్తాము. ఆ విధంగా కనుక మనం క్రమం తప్పకుండా రెగ్యులర్గా మెడికేషన్ కనుక వాడుకున్నట్లయితే ఈ ఆస్తమా నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉందండి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే హోమియోలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మనం 1 ఇయర్ వాడు 2 ఇయర్స్ వాడినా కూడా ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. తర్వాత సేఫ్ ట్రీట్మెంట్ కాబట్టి దీనిని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనం ఇలానే ఆస్తమాతో ఎప్పటికప్పుడు మనం ఇన్హేలర్స్ వాడి ఎప్పటికప్పుడు ఉపశమనం పొంది ప్రాబ్లమ్ని ఇంకా మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రకాల పరిణామాలకు దారితీస్తుంది. అంటే COPD అనేటువంటి కండిషన్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అంటాము, పల్మనరీ డిసీజ్ అనమాట, దీనికి దారితీసినప్పుడు మనకు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కింద కూడా ఉండొచ్చు అనమాట. సో ఆస్తమా అనేటువంటిది చాలా మైల్డ్ నుంచి సివియర్ ఉంటుంది. ఇది ఎంత సింపుల్గా దీనిని మనం దీని నుంచి బయటపడవచ్చో అంతే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా, కాబట్టి ఎంత మాత్రం దీనిని అశ్రద్ధ చేయకూడదు. అంటే డాక్టర్, ఒక డౌట్, మీరు ఇది దీని సివియారిటీని బట్టి వాళ్ళు కంపల్సరీ చాలా మందిని చూస్తూనే ఉంటాం ఆస్తమాతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళను, ఇన్హేలర్ పట్టుకునే తిరుగుతూ ఉంటారు, మరి వాళ్ళు కనుక ఇప్పుడు హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుందాము అంటే రెండు అంటే ప్యారలల్గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుందా, లేకపోతే దీన్ని టోటల్లీ స్టాప్ చేసి పూర్తిగా, ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి హోమియోకు సంబంధించి విజిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది, మరి ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి రకరకాల అంటే ఇది ఆఫ్ చేయాలా లేదా తీసుకోవాలనేటువంటి డౌట్స్ ఉంటాయి. మేమైతే జనరల్గా అంటే మన క్లినిక్కి రాగానే మనం తీసుకొని హిస్టరీ తీసుకుని వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి, ఒకవేళ చాలా సివియర్గా సఫర్ అవుతున్నారంటే ఇనీషియల్గా అంటే వాళ్ళు రోజుకి ఒక 5-6 పఫ్స్ తీసుకుంటున్నారంటే మినిమైజ్ చేయమని చెప్తుంటాం. అంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వగానే వెరీ నెక్స్ట్ డే మనం స్టాప్ చేయమని చెప్పలేం, కానీ ఏంటంటే గ్రాడ్యువల్గా దాని యొక్క డోసేజ్ అనేటువంటిది ఖచ్చితంగా మనం తగ్గిస్తాము. ఒకవేళ కొంచెం మైల్డ్ కేసెస్ కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా మనం స్టాప్ చేయమని చెప్తాం, మన మెడిసిన్స్తో వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. బట్ సివియర్ కేసెస్లో ఒక డే బై డే మనం ఆ డోసేజ్ అనేటువంటి మనం ఏదైతే వాళ్ళు ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళ యొక్క రోజుకి 5-6 తీసుకున్న చోట 3-4 తీసుకోవటం, 2-1 అలా చేసి గ్రాడ్యువల్గా దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తామన్నమాట. విదిన్ 1 వీక్లో మనము ఈ ఇన్హేలర్స్ను మనం పూర్తిగా పక్కకు పెట్టేటువంటి డ్రగ్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. దాని ద్వారా మనం రెగ్యులర్గా ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే ఆ కంప్లీట్గా మనకు ఆ ఇన్హేలర్ యొక్క డిపెండెన్స్ అనేటువంటిది పూర్తిగా మనం అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఎలర్జీ విషయానికి వద్దామండి, మీరు ఇంతకుముందు కాలర్స్తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి సమాధానాలు వచ్చినప్పుడు టోటల్గా ఇందులో మెయిన్ పాయింట్ కనిపిస్తోంది ఇమ్యూనిటీకి సంబంధించి. ఇమ్యూనిటీ తగ్గినటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళే ఈ విధంగా అలర్జీస్కి సఫర్ అవుతూ ఉన్నారు. మరి ఎలా అండి, ఎలా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం? వన్స్ అలర్జీ అటాక్ అయిన తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఇమ్యూనిటీని మనం ఇనీషియల్గానే అంటే పిల్లల దగ్గరనే డెవలప్ చేసేటువంటి ఏ విధమైనటువంటి నియమాలు, లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఆల్వేస్ అండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్.
కాకపోతే ఏంటంటే మనం దీనిని ఒక ఒక మన ఫ్యామిలీలో ఈ టెండెన్సీ ఉంది, మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే అంటే కనుక ముందుగానే మనం దీని నుంచి చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. హిస్టరీ లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరం కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేటువంటి ఎంతైనా అవసరం ఉంది. అయితే అలర్జీ కనుక మన ఫ్యామిలీలో ఉండడమే కానీ మనకు ఆల్రెడీ మనం సఫర్ అవుతున్నాము అన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ అంటే ఎలా అంటే మనకు ఫుడ్ పరంగా, ఆహార పరంగా కూడా మనం కొన్ని నియమాలు, అంటే ఈ అలర్జీస్ అనేటువంటివి ప్రతి ఇండివిజువల్కి యూనివర్సల్ ఐటమ్స్ ఉండవన్నమాట. సో దీంట్లో మనకి ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క దానికి వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు. సో వాళ్ళు అది గమనించుకొని వాళ్ళు వాళ్ళుగా దాన్ని నోటీస్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి ఫ్రూట్స్ అగ్రివేట్ అవుతాయి, కొంతమందికి స్వీట్స్ అగ్రివేట్ అవుతాయి, కొంతమందికి కోల్డ్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కోల్డ్ థింగ్స్ అలా ఉంటుంది. కొంతమందికి అవి దాంతో ఏం ప్రాబ్లం ఉండదు, ప్లేస్ చేంజ్ చేయడం వల్ల కావచ్చు, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అలర్జన్స్ ఉంటాయి. అయితే ఏ అలర్జన్కి మనం ఎక్స్పోజ్ అవుతే మనకి ప్రాబ్లం అనేది ట్రిగర్ అవుతుంది అనేది వాళ్ళకు వాళ్ళుగా నోటీస్ చేసుకుని దాని నుంచి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అనేటువంటిది ఏంటంటే మనము తీసుకునేటువంటి ఆహారం లోపల మంచి ఆహార అదే అంటే మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి క్వాలిటీ ఫుడ్ తీసుకుని క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తే కనుక డెఫినెట్గా మన యొక్క ఇమ్యూనిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండాలి, మనం తీసుకునే వాటిల్లో అన్ని రకాల వైటమిన్సే కానీ మినరల్స్ కానీ అన్నీ ఉన్నటువంటి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఫ్రెష్ వెజిటబుల్సే కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. అంటే దాని బారిన పడ్డ వాళ్ళకైనా పడని వాళ్ళకైనా కూడా శారీరక వ్యాయామం, మినిమం శారీరక వ్యాయామం అనేటువంటి ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా అవసరం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆస్తమా ఎలర్జీస్ రావడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డాక్టర్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి జీవన రేఖ, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.